పెద్దగదో వాగ్యం విన్నావుగా, వదిలేరా రే నా మాట వినరా. ఆ సినిమాని వాడు సూపర్ గా యాక్ట్ చేశాడు కదా. నువ్వెంత సన్నగా ఉన్నావు. సన్నానే సన్నగా ఒక్కటిచ్చానంటే టెన్షన్ అవ్వకు. ఎందుకు పాడానో తెలుసా, తేజ టీవీ నుంచి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారట. నన్ను మాత్రం తప్పుగా అనుకోక జాక్సన్, నన్ను క్లోజప్ లో తీయమని చెప్పవు. నా రాజే కదా, బంగారం కదా. ఎందుకే టీవీలు అంటే పడిచేస్తారు ఈ జన్మలో మారాటే. వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నీ వెంట కుక్కలా తిరుగుతున్నానే, నన్ను అసలే మాత్రం పట్టించుకోకుండా ఓ టీవీ పేరు చెప్పగానే బుక్క పట్టుకుని బతిలాడతావా? కితకితలు పెట్టావు, ఇక్కడ పట్టుకున్నావు అక్కడ పట్టుకున్నావు, నా రాజాను ఎందుకే ఇలా చేస్తావు? ఒక్కొక్కడు తన ఫిగర్ పేరు తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. నీరుగా ఫోన్ చేసి, నేను నెల్లూరు నుంచి నీరుగా మాట్లాడుతున్నాను, నాకు వయసు 16. ఇవి టీవీ వాడు అడిగాడా, ఎందుకే ఇలా చేస్తారు? చస్తూ ఉంటుంది బామ్మ. మా బామ్మకి ఏఆర్ రెహమాన్ పాట ఏంటి, దానికి అర్థమవుతుందట. ఐ ఫీల్ వెరీ సాడ్. ఆ సంగతికి ఏం గాని, ఇప్పుడు అదే ముఖ్యం. ఆ కెమెరా ఎక్కడ ఉంది చెప్పరాదు? కెమెరా స్టూడియోలో ఉంటుంది. నేను ఒకటి అడగచ్చా? కొంచెం పర్సనల్ గా ఉంటుంది, పర్వాలేదా? పర్వాలేదు. ఏదో రోజు పెళ్లి చేసుకుంటారుగా. చేసుకుంటాను. ఏ లేదు, లైఫ్ లో ఏదో ఒక రోజు ఎవరొకరిని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకు మన తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళు ఉండకూడదు. మీ నాన్నగారు వచ్చిల్లారు, మీ గురించి ఎంతో దిగులు పడ్డారు. అడ్వైస్ చేస్తున్నాను అనుకోకండి, నేను కూడా ఇప్పటి వరకు నా చదువు నా డ్రెస్సు అన్ని నా ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను. కానీ నా పెళ్లి విషయం మాత్రం మా అమ్మ ఇష్ట ప్రకారంగానే చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడే నేను ఆవిడ్ని సంతోషపెట్టిన వాడిని అవుతాను. సో మీరు కూడా పెళ్లి చేసుకోండి, మీ నాన్నగారు చూసి పెట్టిన పెళ్లి కొడుకుని. అసలు పెళ్లి వద్దనడంలో అర్థం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకాలంగా మీతో మూవ్ అవుతున్నాను, ఎవరిని మీరు లవ్ చేయట్లేదని నాకు తెలుసండి. అందుకే అంటున్నాను, మీ నాన్న ఇష్ట ప్రకారమే ఆయన చూసిన అబ్బాయినే మీరు పెళ్లి చేసుకోండి. సారీ అండి, కొంచెం ఎక్కువగా మాట్లాడానా, కోపం లేదుగా? ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏ వెంకట్, ఏ వీరు, ఏదో మాట్లాడచ్చుగా. మనం ఏమైనా చచ్చిపోతున్నావా? రేయ్, చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మనం ఎలా లైఫ్ లో విడిపోయిపోతాం కదా. ఎగ్జామ్స్ అయిపోతే విడిపోక తప్పదుగా. అది కాదురా, 10 రోజుల సెలవుల్లో కూడా మనం విడిగా ఉండలేకపోయాం కదా. అలాంటిది లైఫ్ లాంగ్. నాది నెల్లూరు, వాడిది బందరు, వాడిది విశాఖపట్నం. ఇప్పుడే కదరా మన ఓల్డ్ పేర్లని గుర్తొస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా అడిగితే యూనివర్సిటీ అన్నాను, ఇక మీద పోరా, నా వల్ల కావట్లేదు. ఏం తప్పించి మాటలు, ఎడబాటు అనేది సహజమే, కానీ అది శాశ్వతం కాదు. కరెక్ట్ శ్వేత, నేను అదే చెప్పాలనుకున్నాను. మనం ఉండే ఊళ్ళు వేరైనా కూడా పెద్ద దూరాలేం కాదు, అందువల్ల ఎప్పుడైనా సరే మీట్ అవచ్చు. నేను కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మనకున్న వయసు స్వతంత్రం అంతా వేరు, ఇప్పుడు అలా కాదుగా. ఇప్పుడు మనందరం తరచుగా కలుసుకోవచ్చు. చక్కగా ఉంది రండి ప్లాను. రేయ్, ఎగ్జామ్ పూర్తవగానే శ్వేతకి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు, తను వెళ్ళిపోతుంది. నీ ప్లాన్ ప్రకారం తను ఇష్టపడి మనల్ని మీట్ అవ్వాలనుకున్నా కూడా తన హస్బెండ్ అందుకు ఎలా చేయకపోవచ్చు. శ్వేత సంగతి వదిలి వీడిని చూడు, పరీక్షలు పూర్తి కాగానే రైస్ మిల్ ఒకటేరా వీడి బతుకు. అనుకున్న వెంటనే అనుకున్న టైంకి వీడు మన దగ్గరికి రాగలరా? సో ఈ రోజరా మనందరం ఒకటిగా కలుసుండే ఆఖరి రోజు. నేను తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నా. ఏంటో అది చిన్నపిల్లలు అడిగిస్తున్నావు, ఇప్పుడు ఏడవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిపోతుందా? ఇలా చూడు, మీ అందరం ఉన్నాంగా, రారా రమ్మంటుంది, రారా. నా మాట విను, అలా కూర్చో. రే వాడికి మంచిగా లేవు. ఒరే వెంకి, రిలాక్స్ రా, ఇదిగో మంచిగా తాగు, తాగరా. ఓకే, దయచేసి అందరూ నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు ఇదే లైఫ్ అనుకుని మనం సంతోషంగా ఉన్నాం,
కానీ ఇప్పుడే విడిపోవడంలో ఉన్న బాధ దుఃఖం తెలుస్తుంది. ఇక మీద మనం తరచు కలుసుకోలేకపోయినా సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా మనం కలుసుకుని తీరాలరా. అప్పుడు ఎవరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలు బరువు బాధ్యతలతో ఉన్నా సరే, ఆ ఒక్కరోజు ఎలాగో అలా మనందరం కలవాలరా. ఈ ఐడియా బాగుందిరా. ఆ డేట్ ఏంటి? ఏప్రిల్ 30. ఎందుకంటే ఏప్రిల్ మంత్ అంటేనే అందరికీ ఫేర్వెల్, సమ్మరే గుర్తొస్తాయి. కానీ మనకు మాత్రం అందరం కలుసుకోబోతున్నాం అన్నది గుర్తుకు రావాలి. సో మనం ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ మంత్లో అందరం తప్పకుండా కలుస్తామని ప్రామిస్ చేయండి. మనం అనుకున్న రోజున ఏ ఒక్కరు రాకపోయినా వాళ్ళకి లేరని అనుకున్నాం. మనసా మనసా ఎందుకే భారం
అవును, నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఆ రోజు నా మ్యారేజ్ గురించి మాట్లాడారు. హాయ్ ఆటోగ్రాఫ్. ఆ విషయం గురించి నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓ, ఆ విషయం గురించి ఇంకా మాట్లాడలేదా? నేను కూడా ఫేర్ అండ్ హడావిడిలో పడి ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఓకే, నాన్నగారితో సరే అని చెప్పేశారుగా. వెరీ గుడ్. ఒక విషయం గమనించారా, అందరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆటోగ్రాఫ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నాకు మాత్రం మనం ఇదే విధంగా లైఫ్లో ఒకటిగా ఉంటామనుకుని ఒక్క ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదు.